నమస్కారం, టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీరమ్య. కల్లూరు మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కప్పలబంధం సర్పంచ్ నందిగామ ప్రసాద్, ఉప సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మంగిల, ఎండిఓ నర్మద, ప్రభుత్వ వైద్యాధికారి సత్య చైతన్య గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మంగీలాల్ మాట్లాడుతూ కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలను వివరించడం జరిగింది. ఈ గ్రామంలో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోండి, ఎప్పటికప్పుడు సబ్బు నీటితో చేతులను తరచుగా కడుక్కోవాలి, దగ్గు జ్వరంతో బాధపడుతున్న వారికి 1 మీటర్ దూరంగా ఉండి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు వివరించి సరైన సమయంలో వైద్యం అవసరమని చెప్పాలి. శరీరానికి తగినంత విశ్రాంతి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించడం సులభమవుతుందని అన్నారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కరోనా వైరస్ పై అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా వారంతట వారే నిర్ణయం తీసుకుని సహకరించాలని మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో CHO రేవతి, సూపర్వైజర్ రామారావు, గ్రామ సెక్రటరీ పుల్లారావు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం 11 మంది అయితే ఇప్పుడు మార్చి ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు 8 మందిగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఒక కేసు రాబోతుంది, అలాగే ఇంకో కేసు పేరువాంచలో కూడా హాస్టల్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. మొత్తం 8ను ఈ 2 10 కేసులు వేరే దేశం నుంచి వచ్చారు. వాళ్ళు కూడా అమెరికా నుంచి కొంతమంది, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది, ఒమన్, అలాగే కువైట్, ఈ దేశం నుంచి ఉన్నారు వీళ్ళు. అలాగే వీళ్ళలో ఎటువంటి లక్షణాలు లేవు. ఒక మనిషికి ఇంకో మనిషికి కలవకుండా ఎవరిని వారు ఇంట్లో నిర్బంధంగా ఉండిపోవడం, దీన్ని జనతా కర్ఫ్యూ అంటాం. ఎవరిని వాళ్ళు ఇంట్లోనే నిర్బంధం చేసుకుంటే దానివల్ల లాభం ఏంటి అంటే, మనం ఎవరితోటి మాట్లాడడం, బయటికి పోం, షాపింగ్ చేయం, ఎవరితో టచ్ అవ్వం.